వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు టమాటో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది 4 to 5 మంత్స్ వరకు అయితే ఖచ్చితంగా చాలా ఫ్రెష్గా అనేది ఉంటుంది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా కూడా అవుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఒక 1/2 కేజీ ఈ టమాటోస్ని తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసి ఒక 2 కలిపి ఒక బౌల్లో వేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ని వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ చింతపండుని ఆ టమాటాని స్టవ్ పైన వేసుకుని మూత పెట్టుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి. చింతపండు ఎక్కువ తీసుకునే వాళ్ళు, పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇక్కడ టమాటా చింతపండు అనేది మగ్గిపోతుందండి. వాటర్ అంతా పోయేంత వరకు మనం మగ్గనివ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ కారం పొడిని తీసుకుంటున్నాను. 1/2 కప్పు సాల్ట్ని తీసుకున్నాను, అంటే మీ రుచికి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇక్కడ నేను ధనియా పౌడర్ని, జీరా పౌడర్ని, మెంతి పౌడర్ని రోస్ట్ చేసి పౌడర్గా చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటినన్నిటినీ మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వీటిని మగ్గనివ్వాలి. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే మన పచ్చడి అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎలాంటి వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి. వాటర్ అనేది తగిలితే మాత్రం అది తొందరగా పాడైపోతుంది. నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ కందిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా కూడా యాడ్, కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్న ఆ టమాటా పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా ఈ టమాటా నిలువ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది 4 to 5 మంత్స్ వరకు ఈజీగా ఫ్రెష్గా ఉంటుందండి. మీరందరూ ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.